రాష్ట్రంలో హుజూర్నగర్ ఉప ఎన్నికలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. తామేమీ తక్కువ కాదని నిరూపించే విధంగా ప్రతి పార్టీ తరపు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరి హుజూర్నగర్ ప్రజలు ఎవరి పట్టం కట్టబోతున్నారు? స్థానిక ప్రజలతో మా ప్రతినిధి అశ్విత ఫేస్ టు ఫేస్. హుజూర్నగర్లో ఉప ఎన్నికలు అనే టాపిక్ రాజకీయంగా చాలా హాట్ టాపిక్గా ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో హోరెత్తిపోతున్నారు. ఎవరికి తగ్గి ఎవరు కూడా ప్రచారంలో లేరని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే ప్రచారం అన్ని పార్టీలకు చెందిన నేతలు అయితే జోరుగా కొనసాగుతుంది. సో అయితే మొత్తంగా ప్రజల వాయిస్ ఎటువైపు ఉంది, అసలు హుజూర్నగర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనం నేరేడుచెర్ల అనే ఒక విలేజ్లో ఉన్నాము. ఈ నేరేడుచెర్ల ప్రాంత ప్రజలని అడిగి చూద్దాము. సో సార్ చెప్పండి, ఏ ఊరు మీది? నేరేడుచెర్ల. సో ఉప ఎన్నికలు వస్తాయని మీరు ఊహించారా? ఊహించలేదు. సో ఇప్పుడు ఒక మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ మీకు అభ్యర్థినిగా మీరు మీ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడైతే ఎవరు వస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది మా ఉద్దేశం. ఎందుకంటే రోడ్లు పట్టించుకోలేదు ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా ఏ పని చేయలేదు. ఆయన సొంత స్వభావాలకి పోయిండు, మా ఊర్లను పట్టించుకోలేదు, ఏ పని చేయలేదు. అందుకోసం మాకు టీఆర్ఎస్ సైదిరెడ్డి గారిని గెలిపించాలని మా కోరిక. అంటే ప్రధానంగా ఈ నేరేడుచెర్ల వరకు చూసుకున్నట్లయితే దీని కింద ఇది ఒక మండలమా? మండలం కింద కొన్ని గ్రామాలు ఉంటాయి. సో ఈ గ్రామాల్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు, రోడ్డు సమస్యలు, ఇండ్లు లేవు, ఏది పట్టించుకోకుండా ఆయన సొంత స్వభావాలే తిరుగుతున్నాడు. ఆయన పార్టీ అదే లెక్క, కానీ మనం పట్టించుకునే ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేడు. దానికోసమే మా సైదిరెడ్డి గారిని గెలిపించుకోవాలని మేము కోరుకుంటాం. సో ఇంకా కొంతమంది వీళ్ళంతా ఉన్నారు, స్థానికులంతా కూడా వీళ్ళతో మాట్లాడుతుందాం. సార్ ఎవరు అధికారం ఎట్లా ఉన్నాయి, మీ ప్రాంతంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి? ప్రచారంలో అందరూ అన్ని పార్టీల నేతలంతా కూడా జోరుగా కొనసాగుతుంది. సో ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? ఇక్కడ టీఆర్ఎస్ఏ వస్తుంది, టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అంటే ఇలా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా, ఎలాంటి సమస్యలు? సమస్యలు అంటే రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గత 15 ఏళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలోనే ఉన్నారు. సో ఆయన చేయలేదు, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వస్తే ఏమవుతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయలేదండి, ఆయన మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోయాడు. ఇక్కడ టీడీపీ పరిస్థితి? టీడీపీ ఇక్కడ లేదు, టీడీపీ ఇక్కడ లేదు, నా మాత్రంగానే ఉంది. ఓకే. సో ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాము. సో చెప్పండి సార్, అంటే సార్ మీరు చెప్పండి, సార్ మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ అంతా కూడా ప్రచారంలో అయితే నాయకులందరూ మునిగి తేలుతున్నారని చెప్పవచ్చు. ఎలా ఉంది ప్రచారానికి సంబంధించి, మీ ప్రాంతంలో సమస్యలు ఏంటి, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి చాలా పనులు ఇంకా చేయలేదంటారండి. ఆయన ధోరణి మార్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఆయన ధోరణి మారట్లేదు. ఫస్ట్ రాజకీయంలో అది ఎలక్షన్లో అప్పుడు చెప్పిన మాటలు తర్వాత ఉండట్లేదు, హామీలు ఏవి నెరవేరట్లేదు. హామీలు నెరవేరిస్తే బాగానే ఉంటుంది, కానీ హామీలు ఫస్ట్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేరుస్తలేదండి. కాబట్టి మా ప్రాంతం వారు ఆలోచిస్తారండి, హామీలు ఏవి నెరవేరే దానికి చేయడం బాగలేదు అనిపిస్తుందండి, ఓటు వేయడం ఇష్టపడతలేరండి. అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో? ఆయన ఇచ్చిన హామీలు ఏమి నెరవేరలేదండి, అవి నెరవేరితే బాగానే ఉంటుంది. అంటే మీరేం చేస్తారు, వ్యవసాయమా లేకపోతే? వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించి మీకు ఎలాంటిది, ఇంకా పథకాలకు సంబంధించి ఏమి రాలేదు? వ్యవసాయం సంబంధించి కరెంటు బాగానే ఉందండి, కరెంటు బాగానే ఇస్తున్నారు, కానీ మిగతా విషయాలలో అన్ని అభివృద్ధి కుంటుపడి ఉందండి, ఏదైనా సకాయం లేదండి. ఇప్పుడు ఒక కరెంటు మాత్రం బాగుందండి, నీళ్ళు సమస్య బాగానే ఉందండి. సో ప్రస్తుతానికైతే ఇదండి మొత్తంగా చూసుకున్నట్లయితే. ఇప్పుడు హుజూర్నగర్లో ఉప ఎన్నిక అనేది మాత్రం చాలా ప్రధాన అంశంగా మారిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా ఒకెత్తైతే ప్రచారం జరుగుతుండడం, ఒకెత్తైతే ప్రజల సమస్యలను మా సమస్యలను తీర్చేవారు ఎవరైతే పై అధికారం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తీర్చే అవకాశం ఉందనేసి కొంతమంది తమ వాదనను వెల్లడిస్తే, మరికొంతమంది మాత్రం ఎలాంటి హామీలు ఇచ్చి మర్చిపోవడమే తప్ప ఇంకా నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి వేరే పార్టీకి ఓటేస్తామన్న మాత్రం వాదనలు ఇంకో కొంతమంది వినిపిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇది హుజూర్నగర్ ఎన్నికలకు సంబంధించి వీడియో జర్నలిస్ట్ శంకర్తో అశ్విత ప్రైమ్ న్యూస్.